సో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తన హవాను కొనసాగిస్తుంది. తనతో పాటు జనసేన బీజేపీని కలుపుకొని పొత్తులో భాగంగా దాదాపు 165 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే 175కు 175 స్థానాలు గెలుపొస్తామని అప్పుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కానీ టీడీపీ హవానే కొనసాగుతుంది. సో 175కు ఓన్లీ 12 సీట్లకే పరిమితం అయ్యేలా కూడా వైసీపీ తన పతనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుసుకోవచ్చు. సో ఏది ఏమైనా చూసినా కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచలేదని చెప్పుకోవచ్చు. సో ఇటు జనసేనకు చూసుకుంటే మాత్రం ఇటు మెగా ఇండస్ట్రీకి చెందిన పలు హీరోలు సైతం ప్రచారంలో పాల్గొని జనసేనకు మద్దతు తెలిపారు. సో ఒక మెగా హీరో వెళ్ళి వైసీపీ క్యాండిడేట్ అయిన నంద్యాల క్యాండిడేట్ రవిచంద్ర కిషోర్ రెడ్డికి సైతం ప్రచారం నిర్వహించారు. సో ఒక మెగా హీరో వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇటు నాగబాబు కానీ మెగా హీరోల అభిమానులు కూడా సైతం కొంచెం నిరాశపరచని చెప్పుకోవచ్చు. సో దానిపైన నాగబాబు కూడా కామెంట్ చేశారు. సో కామెంట్ చేసినా ఏది ఏమైనా సరే కూడా ఒక అల్లు మెగా హీరోకి చెందిన అల్లు అర్జున్ సైతం నంద్యాల క్యాండిడేట్ అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన ఓటును వేసి భారీ మెజార్తో గెలిపించాలని అక్కడ ప్రజలు కోరారు. సో అంత ప్రచారం నిర్వహించినా కూడా అక్కడ నంద్యాలలో టీడీపీనే గెలిపించింది. సో టీడీపీ నుంచి పోటీ చేసిన నాసియం మహమ్మద్ ఫరూక్ అక్కడ టీడీపీ జెండా పాత వేశారు. సో అప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం నిర్వహించిన కూడా సో వైసీపీకి న్యాయం చేయలేదు అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. సో దీనిపైన అటు మెగాభిమానులకు సైతము కొంచెం నిరాశ వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా ఒక అల్లు కంపౌండ్ నుంచి వెళ్ళి వైసీకి సపోర్ట్ చేయడం ఏంటి అని కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి నంద్యాలలో టీడీపీ జెండా ఎగరవేసిందని చెప్పుకోవచ్చు.